సముద్ర గర్భంలో కార్బన్ డయాక్సైడ్ను భూస్థాపితం చేయనున్న తొలి దేశం ఏది? డెన్మార్క్. తొలి ప్రవర్తన ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? రాజస్థాన్లో. సియాచిన్ గ్లేసియర్లో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ అధికారిగా నియమితులైన తొలి మహిళా అధికారి ఎవరు? శివ చౌహాన్. భారత్లో యుద్ధ పైలట్లుగా నియమితులైన తొలి మహిళలు ఎవరు? పై వారందరూ. ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? వినయ్ ప్రకాష్ సింగ్. యుఎన్ హ్యాబిటాట్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డు 2023 పొందిన జేఏజీఏ మిషన్ ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిశా రాష్ట్రానికి చెందినది. ఛత్తీస్గఢ్లో అమలవుతున్న నిజత్ దేనికి సంబంధించింది? మాదక ద్రవ్యాల నిరోధం. ఏ నగరంలో అఖిల భారత తొలి రాష్ట్ర మంత్రుల జల సదస్సును నిర్వహించారు? భోపాల్లో. సర్ చోటూరామ్ పురస్కారం ఏ రంగానికి సంబంధించింది? వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లకు. 2023లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిన అవార్డు ఏది? చోటూరామ్ అవార్డు. 2023 సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది? కర్ణాటక. ఎన్ని సంవత్సరాల తర్వాత కర్ణాటక సంతోష్ ట్రోఫీని వరించింది? 54 సంవత్సరాల తర్వాత. ప్రపంచంలోనే మొదటి బ్యాంబూ క్రాష్ బారియర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలో. మహిళల ఆర్థిక భద్రత కోసం భారత్కు చెందిన ఏ వ్యవస్థతో యుఎన్ ఉమెన్ పైన్ ఎంపైర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు?
बॉम्बे स्टॉक एक्सचेंज इटीवला IBCA पेर तो भारत కొత్త ప్రతిపాదన తెచ్చింది IBCA అంటే ఏమిటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏ జంతువుల సంరక్షణకు భారత ప్రభుత్వం IBCA పేరు తో కొత్త ప్రతిపాదన చేసింది పులి సింహం చిరుత మంచు చిరుత భారత్ కు ఇటీవల ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది ఇది దేనికి ఉద్దేశించింది వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు ఇటీవల శిశుపాల నగర్ అని ఒక ప్రదేశం బయటపడింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఒడిశా రాష్ట్రంలో ఉంది ఇటీవల అరెస్టుకు గురైన అలెన్ బియాలిట్ స్కి ఏ దేశానికి చెందినవాడు బెలారస్ అరెస్టుకు ముందు అలెన్ బియాలిట్ స్కి ఏ బహుమతి పొందాడు నోబెల్ శాంతి బహుమతి తెలంగాణ ప్రభుత్వం బిడ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది దీని లక్ష్యం ఏమిటి విద్యుత్ వాహనాల కోసం 2023 సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ग्लोबल साइंस फॉर ग्लोबल वेल बीइंग सिंगरेनी थर्मल पावर प्लांट लो इटीवला ये विधानानि प्रवेश पेट्टारु एफजीडी ఎఫ్జీడీ యొక్క పూర్తి రూపం ఏమిటి ప్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ ఏ దేశంతో కలిసి భారత్ ప్రిన్జెక్స్ 23 విన్యాసాలను నిర్వహించింది ఫ్రాన్స్ ఏ రోజును అణ్వాయుధ రహిత అణ్వాయుధ వ్యాప్తి నిరోధక రోజుగా నిర్వహిస్తారు మార్చ్ 5 హైసీ ప్రాంతం ఎక్కడ ఉంది భూభాగాల తీరం నుండి 200 నాటికల్ మైళ్ళ దూరంలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు
मीराबाई चानू అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో జడ్జిగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? తేజస్ మెహతా. ఎన్ఆర్ఎస్సి ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లా ఏది? రుద్రప్రయాగ్. 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? నీతు గంగాస్ గెలుచుకున్నారు. హేయిల్ అణ్వాయుధ సామర్థ్యం గల నీటిలో నుండే దాడి చేయగల డ్రోన్ను ఏ దేశం తయారు చేసి పరీక్షించింది? నార్త్ కొరియా దేశం తయారు చేసి పరీక్షించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పుస్తక రచయిత ఎవరు? శ్రీమంత్ కాక్టే. ఆర్బిఐ ఇటీవల ఏ బ్యాంకుకు 30 లక్షల జరిమానా విధించింది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రతిష్టాత్మక ది మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఆసియా అవార్డు ఎవరికి లభించింది? హేమంత్ జైన్ కు లభించింది. పెన్షన్ స్కీమ్లకు హెడ్ ప్యాలెన్ గా ఎవరు వ్యవహరించనున్నారు? టియు సోమనాథ్. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అధిపతిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నిక అయ్యారు? దిల్మా రోసెప్. ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. జాతీయ పంటల బీమా పోర్టల్లో డిజిక్లెయిమ్ అనే సదుపాయాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? నరేంద్ర సింగ్ తోమార్. ఆసియా హాకీ సమైక్య అథ్లెట్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? సారియా టేటీ. 2023 హాకీ వరల్డ్ కప్ ను ఏ జట్టు గెలుచుకుంది? జర్మనీకి చెందిన జట్టు గెలుచుకుంది. నికత్ జరీన్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు?
బాక్సింగ్ క్రీడతో ముడిపడి ఉన్నారు. నికత్ జరిన్ ఏ రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి? తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి. భారత్ ఏ దేశం నుంచి చిరుతలను తెచ్చుకోనుంది? దక్షిణాఫ్రికా నుండి. దక్షిణాఫ్రికా నుండి భారత్ ఎన్ని చిరుతలను తెచ్చుకోనుంది? 12 చిరుతలను తెచ్చుకోనుంది. ఏ అంశానికి సంబంధించి భారత్ ఇటీవల పాకిస్తాన్కు నోటీస్ ఇచ్చింది? సింధు నది జలాల ఒప్పంద సమీక్ష. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 1960 సెప్టెంబర్ 19న కుదిరింది. అమృత్ ఉదయాన్ ఏ నగరంలో ఉంది? ఢిల్లీలో ఉంది. స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ముందేరా పేరును ఏమని మార్చారు? చౌరా చౌరీ. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏ మహోత్సవాలను నిర్వహిస్తుంది? అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది. దేశంలో ఎన్ని నగరాలలో మెట్రో అందుబాటులో ఉంది? 15 నగరాలలో మెట్రో అందుబాటులో ఉంది. 2023 జనవరి చివరి వారంలో భారత్లో సభా కోరోసి పర్యటించారు, ఆయన ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రస్తుతం ఎన్నో సెషన్ కొనసాగుతుంది? సెషన్ కొనసాగుతుంది. భారత్లో అతి ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. కళాశాలల సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఏ వ్యవస్థ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు?
NCC. NCC పూర్తి రూపం ఏమిటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ను అరినా సబలెంకా గెలుచుకుంది. ఆమె ఏ దేశానికి చెందింది? బెలారస్ దేశానికి చెందినది. ఎన్సిసి అనేది ఏ దళానికి సంబంధించిన పాఠశాల కళాశాలలలో ఉండే యువ వ్యవస్థ? పదాతి, నావిక మరియు వాయు. తొలి T20 U19 మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టు ఏది? భారతదేశం. ఇటీవల యువిన్ యాప్ను ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? వ్యాక్సినేషన్. భరోస్ అంటే ఏమిటి? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. హరిప్రసాద్ చౌరాసియా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని గెలుచుకుంది ఎవరు? ప్రభా ఆత్రే. ఇటీవల మరణించిన బాలకృష్ణ జోషి ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? ఆర్కిటెక్చర్. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ 2022లో రాయల్ గోల్డ్ మెడల్ను ఎవరికి ప్రకటించింది? బాలకృష్ణ విఠల్ దాస్ జోషి. తెలంగాణ నుండి 2023లో పద్మభూషణ్ అవార్డును పొందినది ఎవరు? చిన్నజీఆర్ స్వామి మరియు కామ్లేస్ డి పాటెల్. 2023లో మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులు దక్కినవి? 106 మందికి. అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 24న. ఏ దేశానికి క్రిస్ హిప్కిన్స్ ప్రధాని అయ్యారు? న్యూజిలాండ్. భారత్లో అతిలోతులో మెట్రో స్టేషన్ను ఏ నగరంలో నిర్మించనున్నారు?
పూణేలో నిర్మించనున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవస్థీకృత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ప్రాచీన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. ఏడవ స్థానంలో ఉంది. మత్స్య రంగానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని అంగీకరించిన తొలి దేశం ఏది? స్విట్జర్లాండ్. ప్రపంచ లింగభేద సూచి తయారీలో కొత్తగా దేన్ని చేర్చనున్నారు? పంచాయతీల్లో మహిళల పాత్ర. దేశంలో దాదాపు ఎన్ని మిలియన్ల మంది మహిళలు పంచాయతీ వ్యవస్థల్లో ఉన్నారు? వన్ పాయింట్ ఫోర్ మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 2025 నాటికి హరిత విద్యుత్ రాష్ట్రంగా అవతరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. దేశంలో తొలిసారి క్లైమేట్ చేంజ్ మిషన్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది? తమిళనాడు. ఈ ఏడాది నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు? ఈజిప్టు. భారత 74వ గణతంత్ర ముఖ్య అతిథిగా హాజరైన అబ్దెల్ ఫజా ఎల్ సిసి ఏ దేశ అధ్యక్షుడు? ఈజిప్టు దేశ అధ్యక్షుడు. కెన్ బెట్యా ఏ నదికి ఉపనదులు? యమునా నదికి ఉపనదులు. సైబర్ సంగిని ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించింది? మహిళలకు సైబర్ సెక్యూరిటీ శిక్షణ. ఈ ఏడాది జనవరి 1న భారత్ ఏ వ్యవస్థకు నాయకత్వాన్ని స్వీకరించింది? వాసనార్ ఏర్పాటు. ఇప్పటి వరకు భద్రతా మండలిలో భారత్ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యత్వం పొందింది? 8 సార్లు. దేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ను సాధించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. జనవరి 5, 6, 7 తేదీల్లో ఏ అధికారులతో జాతీయ స్థాయిలో ప్రధాని సమావేశమయ్యారు?
రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో. జనవరి 5, 6, 7 తేదీల్లో ప్రధానమంత్రి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఎందుకోసం సమావేశం అయ్యారు? రెండు నాటికి వికాస భారతాన్ని సాధించేందుకు. ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం ఓజోన్ పొర ఏమవుతుంది? మెరుగవుతుంది. మోనికా సింగ్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు? అమెరికా కోర్టు జడ్జి అయినందుకు. వ్యవసాయ రంగంలో అధికంగా పెట్టుబడులు సాధించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ఒకటో స్థానంలో ఉంది. డిజిటల్ ఇండియా 2002 అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఏ విభాగంలో దక్కించుకుంది? భూ పోషకాల నిర్వహణలో ఏ చర్యల వల్ల చిత్తడి నేలలను కోల్పోతున్నామని వెబ్ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నివేదిక పేర్కొంది? పైవన్నీ. జీవాన్ మృతుల అవయవదానంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ఒకటవ స్థానంలో ఉంది. ఏయుకేయుఎస్ లో లేని దేశం ఏది? ఫ్రాన్స్ దేశం లేదు. ఏయుకేయుఎస్ యొక్క పూర్తి రూపం ఏది? ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. పట్టుపురుగుల పెంపకందారులకు బీమా సౌకర్యాన్ని కల్పించిన తొలి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ ను ఏ రోజున నిర్వహిస్తారు? March 14. March 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ యొక్క ఇతివృత్తం ఏమిటి? రైట్స్ ఆఫ్ రివర్స్. గత 5 సంవత్సరాలలో ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. March 2022 భారత్కు ఆయుధాలను ఎగుమతి చేసిన దేశాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
रश्या देशम बोल्ड कुरुक्षेत्रम अने सैनिक विन्यासम ये रेंडु देशाल मध्य निर्वहिंचारु भारत सिंगापुर बोल्ड कुरुक्षेत्र पेर तो भारत सिंगापुर मध्य सैनिक विन्यासम एक्कड निर्वहिंचारु राजस्थान लो इटीवला भारत नु संदर्शिंचिना जार्जिया मेलोनी ए देश प्रधानी इटली देश प्रधानी वायुसेना पोराट विभागानिकि तोलिसारी नायकत्वं वहिंचबोतुन्न महिला एवरु शालिजा धामी भारत वायुसेना चरित्रलो तोलिसारी ओक पोराट विभागानिकि नायकत्वं वहिंचबोतुन्न महिला एवरु शालिजा धामी प्रपंचंलो अत्यंत खरीदैन उपग्रहं एदि NISAR NISAR ఉపగ్రహాన్ని ఏ ఏ దేశాలు కలిసి రూపొందించాయి భారత్ అమెరికా 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ మార్చ్ 5 నుంచి 9 వరకు ఎక్కడ నిర్వహించారు గోవాలో ఇరవై మూడవ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ కు 52 దేశాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు ఐదు వందల మంది సరుకు ప్రయాణికుల రవాణాకు ఎన్ని జలమార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి భారత్లో మొత్తం ఎన్ని జాతీయ జలమార్గాలు ఉన్నాయి నూట పదకొండు ఎన్నికల సంఘం ఓట్ పేస్ట్ను మార్చి 10న ఏ రాష్ట్రంలో నిర్వహించింది కర్ణాటక రాష్ట్రంలో औरंगाबाद को इटीवल ये पेरु पेट्यारो छत्रपति शंभूजी नगर राष्ट्रलो नगरालु लेदा प्रांताल पेरु मार्पुनकु एवरी अनुमति कावाली
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఎఫ్ఏటిఎఫ్ నుంచి తాత్కాలికంగా ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు రష్యా దేశాన్ని సస్పెండ్ చేశారు ఎఫ్డిఎఫ్ పూర్తి రూపం ఏది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ పావర్టీ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది నలభై రెండవ స్థానంలో ఉంది ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ పావర్టీ ఇండెక్స్ ను ఏ దేశం విడుదల చేసింది అమెరికా విడుదల చేసింది చీప్ పోర్లో లేని దేశం ఏది చైనా దేశం లేదు చీప్ పోర్లో ఉన్న దేశాలు ఏవి పైవన్నీ కోబ్రా వరియర్ ఏ దేశంలో జరిగే విన్యాసం యూకేలో జరిగే విన్యాసం ఇటీవల ఓలాఫ్ స్కోల్డ్ భారత్లో పర్యటించారు ఆయన ఏ దేశ ప్రభుత్వాధినేత జర్మనీ ఇటీవల భారత్ మరియు జర్మనీ దేశాల మధ్య ఎన్ని బిలియన్ల డాలర్లతో సబ్మెరైన్ల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది $5.2 బిలియన్ ఏ దేశం యూరోప్ ఖండంలో భారత్కు అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ దేశం ఏ రాష్ట్రంలో అజంతా ఎల్లోరా అంతర్జాతీయ పండుగ నిర్వహిస్తారు మహారాష్ట్రలో ఏ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేరళ యుఎన్ హుమెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి పర్యాటకం ఏ దేశంలో అటకామ లార్జ్ మిల్లీమీటర్ సబ్ మిల్లీమీటర్ ఆరే ఉంది
చిలీ దేశం. ఆటకామా లార్జ్ మిల్లీమీటర్ సబ్మెరైన్ మిల్లీమీటర్ ఆరే అనేది దేని యొక్క పేరు? టెలిస్కోప్. రెండు వేల ఇరవై మూడులో ఏఈఎం పోర్సి అనేది వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించింది? సుస్థిర వ్యవసాయం. రెండు వేల ఇరవై మూడులో మార్కోని ప్రైజ్ ఎవరికి దక్కింది? హరిబాలకృష్ణన్. హరిబాలకృష్ణన్ దేని యొక్క శాస్త్రవేత్త? కంప్యూటర్ యొక్క శాస్త్రవేత్త. తేజ మిరపకాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఖమ్మం. రెండు వేల ఇరవై మూడులో తేజ మిరపకాయల ఎగుమతి విలువ ఎన్ని కోట్లకు చేరనుంది? రెండు వేల ఐదు వందల కోట్లకు చేరనుంది. ఏ రాష్ట్రంలో దెబ్రిఘర్ పులుల రిజర్వు రానుంది? ఒడిశాలో. దెబ్రిఘర్ ను ఎప్పుడు అభయారణ్యంగా ప్రకటించారు? పంతొమ్మిది వందల ఎనభై ఐదులో. ఏ వ్యవస్థ ఆధారంగా వాయు లింక్ పనిచేయనుంది? ఐఆర్ఎన్ఎస్ఎస్. వాయులింక్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానం దేనికి సంబంధించింది? వాయుదళం. రెండు వేల ఇరవై మూడులో నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? బివిఆర్ సుబ్రహ్మణ్యం. రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎంపిక అయ్యారు? పరమేశ్వరన్ అయ్యర్. ఇటీవల నాసా ఫైండర్ను అభివృద్ధి చేసింది, దీని ప్రయోజనం ఏమిటి? శిథిలాలలో చిక్కుకున్న వారి గుర్తింపు. ఫైండింగ్ ఇండివిజువల్స్ ఫర్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది దేని యొక్క పూర్తి రూపం?
ఫైండర్ యొక్క పూర్తి రూపం. భారతదేశపు జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఢిల్లీలో. రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బాలరను రద్దు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? మధ్యప్రదేశ్. మొమెంటం యాప్ దేనికి సంబంధించింది? ఢిల్లీలో మెట్రో సేవలు. రెండు వేల ఇరవై మూడు మలబార్ విన్యాసం ఆగస్టులో ఏ దేశంలో జరగనుంది? ఆస్ట్రేలియాలో. అన్ని ఫార్మాట్లలో 25,000 పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎన్ఈఓఎం అనే నగరం ఏ దేశంలో రానుంది? సౌదీ అరేబియాలో. ఇటీవల జాదుయీ పిటారా అనే పదం వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించింది? కొత్త విద్యా విధాన మెటీరియల్. ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి 62వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు? రుచిర కంబోజ్. రుచిర కంబోజ్ ఏ దేశానికి చెందినవాడు? భారత్కు చెందినవాడు. రెండు వేల ఇరవై మూడు యూనిసెఫ్ తరపున బాలల రక్షణకు భారత్ నుంచి నియమితులైన నటుడు ఎవరు? ఆయుష్మాన్ ఖురానా.